భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మళ్ళీ వార్తల్లో నిలిచాడు జీవీఎల్ నరసింహారావు గారు వైస్ఆర్సిపికి కోవర్ట్ అని ఆయన టీడీపీని టార్గెట్ చేసేందుకు పావులు కదుపుతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్రలు కొడుతున్న నేపథ్యంలో జీవీఎల్ నరసింహారావు గారు ఏంటి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రావు గారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు అయినటువంటి జీవీఎల్ నరసింహారావు గారు మళ్ళీ వార్తలో నిలిచారు ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు మాత్రం జీవీఎల్ నరసింహారావు గారు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన కొన్ని పావులు కదుపుతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఆయన కూటమిలో భాగమైన నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన ఎందుకు పావులు కదుపుతున్నారు అసలు ఏం జరుగుతుంది తెరవైన సార్ బీజేపీలో కొంతమంది లీడర్స్ ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడినా సరే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది అలాగే మరొక టీం మాట్లాడితే అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఇప్పుడు బీజేపీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఎవరెవరి మీద ఉందంటే జీవీఎల్ నరసింహారావు నెంబర్ వన్ నెంబర్ టూ రాజు నెంబర్ త్రీ విష్ణుకుమార్ రెడ్డి ఇలా రకరకాల పేర్లు తర్వాత మాధవ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సో ఇలా పేర్లు ఉంట ఒక నాలుగైదు పేర్లు చెప్పుకుంటూ పోతే కనుక వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి చెరగని ముద్ర అందుకే వాళ్ళు ఏం మాట్లాడినా సరే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానో లేదంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచి వచ్చినటువంటి సంకేతాల ప్రకారం మాట్లాడుతున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది దానికి తగిన విధంగా వాళ్ళు మాట్లాడేటువంటి తీరు కూడా అదే విధంగా ఉంటుంది తాజాగా జీవీఎల్ నరసింహారావు రెండు విషయాల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల దృష్టిని ఆకర్షించారు ఏంటి ఆ రెండు విషయాలు అంటే ఒకటి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు రుణమా గ్రాంటా అనే దాని మీద రకరకాల చర్చ జరుగుతుంది దాని మీద ఆల్రెడీ నిర్మలా సీతారామన్ మేరకు క్లారిటీ ఇచ్చారు అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అనకాపల్లి ఎంపీ రమేష్ మరి కొంత క్లారిటీ ఇచ్చారు బీజేపీ నేతలు కొంత ఇస్తూ ఉన్నారు సరే వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే ముందు పదిహేను వేల కోట్లు అయితే అమరావతికి అమరావతి నిర్మాణం కోసం వచ్చాయి కేటాయించారు బడ్జెట్లో అనేది అది నిజం నిజం సరే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా అనేది ఒక డిబేట్ అయితే ముప్పై సంవత్సరాల పాటు ఒక పీరియడ్ ఆ పీరియడ్ లోపల ఈ అమౌంట్ ని తిరిగి చెల్లించాలి అనేది నిబంధన అయితే ఈ చెల్లింపు ఎవరు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అనే దాని మీద చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో జీవిఎల్ ఎంటర్ అయ్యాడు జీవెల్ ఎంటర్ అయ్యి అది రుణము గ్రాంట్ కాదు అనేది క్లారిటీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సరే ఆ రుణాన్ని ఎవరు కడతారు అనే దాని మీద మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వాల ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా అది రుణమైనప్పటికీ అది కేంద్ర ప్రభుత్వం తీసుకు కేంద్ర ప్రభుత్వమే ఆ రుణాన్ని చెల్లిస్తుంది అంటూ కూడా ఇప్పటికే చాలా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు కదా సార్ ఇప్పుడు ఎంపీ రమేష్ కూడా అదే చేశాడు ఎంపీ రమేష్ అదే చెప్పాడు ముందైతే పదిహేను వేల కోట్లు ఇస్తున్నారు అమరావతి నిర్మాణం కోసం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందా అంటే కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ తోటే కదా ఆ రుణ సంస్థలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో దాన్ని పొందుపరిచారు అది రాష్ట్ర ప్రభుత్వం కనుక చెల్లించే పని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ప్రస్తావించారు కదా ఇది కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నట్లుగా ఇప్పటికే చాలా మంది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా క్లారిటీ ఇచ్చారు పదిహేను వేల కోట్లు వస్తుంది చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది తెలుగు ప్రజలకు సరే ఎవరిస్తే ఎవరు పే చేస్తే ముందైతే పదిహేను కోట్లు వస్తున్నాయి కదా అమరావతి నిర్మాణం అయితే వేగం పుంజుకుంటుంది కదా అని హ్యాపీలో ఉంటే ఈ లోపు జీవీఎల్ ప్రెస్ ముందు ప్రెస్ ముందుకు వచ్చాడు ప్రెస్ ముందుకు వచ్చి అది రుణం అని చెప్పి చెప్పారు దాంతో టాపిక్ డైవ్ అయిపోయింది డైవర్ట్ అయింది ఏంటి సార్ ఆయన ఇప్పుడు అసలు ఉన్న ఫలంగా ప్రెస్ ముందుకు వచ్చి అది రుణం అని చెప్పడానికి కారణం ఏంటి దాని దాని వెనక కుట్రకోణం ఉందని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు అలాగే బీజేపీలో ఉండేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ కూడా అనుమానిస్తున్నారు అసలు జీవీఎల్ ఇప్పుడు అస అస లేకుండా అసందర్భంగా ఎందుకు ఆయన జీవీఎల్ ప్రెస్ మీట్ పెట్టి అసలు అది రుణం అని మాట్లాడాల్సి వచ్చింది అసలు అది మాట్లాడాల్సిన అవసరం ఏంది ముందు పదిహేను కోట్లు వచ్చినాయి అమరావతి నిర్మాణం కోసం మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి చెప్పచ్చు అది కేంద్ర ప్రభుత్వం తెలుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తున్నా తర్వాత సంగతి అసలు టెక్నికల్ గా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పించేటువంటి రుణానికి కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది ఎందుకంటే గ్యారెంటీ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది వరల్డ్ బ్యాంక్ నుంచి ఇస్తారండి అవును వరల్డ్ బ్యాంక్ నుంచి లేదంటే ఏషియన్ బ్యాంకుల నుంచి ఏదో బ్యాంకుల నుంచి ఇప్పిస్తారు ఇప్పించేది ఎవరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసేది ఎవరు కదా కేంద్ర ప్రభుత్వం హామీ ఉండి ఇప్పిస్తుంది చెల్లింపు కూడా ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోతే చెల్లించలేని పరిస్థితిలో ఉంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది కదా సో కాబట్టి టెక్నికల్ గా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం కూడా బరాయించేటువంటి అవకాశం ఉంది ఆ విషయాన్ని బీజేపీకి సంబంధించిన నేతలు కూడా చెబుతున్నారు అయితే ఈయన ఇప్పుడు ఇచ్చేసి దాన్ని కన్ఫ్యూజ్ చేసేసి గందరగోళం చేసే ప్రయత్నం ఎందుకు చేశాడంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గందరగోళంలో పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి క్రమంలో ఒక హ్యాపీఎస్ట్ న్యూస్ ఏంటంటే అమరావతికి నిధులు భారీగా పదిహేను వేల కోట్ల రూపాయలు రావడం అనేది దా అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ లో కూటంలో ఉన్న ఉన్న కారణంగానే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అనేటువంటి ఒక క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోతుంది ఈ దానికి బ్రేక్ అయ్యడానికి జీవీఎల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దింపారు అనేటువంటిది ఒక అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది దీనికి తగ్గట్టు ఇంకొంచెం వెనక్కి వెళ్తే గనుక ఒక వారం రోజుల క్రితం జీవీఎల్ మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉంది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో ఆయన ప్రమేయం కూడా ఉంది ఆయనకు ముడుపులు అందనయ్యి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముడుపులు అందజేసింది దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు అందజేసింది అని చెప్పి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు వాటిని ఖండిస్తూ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే ఇలాంటి ఆరోపణలు నిరాధార ఆరోపణలు చేస్తే తాను లీగల్ గా ఫేస్ లీగల్గా చర్యలు తీసుకుంటాను ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటానని ఒక వార్నింగ్ జర్నలిస్టులకి మీడియాకి కూడా ఇచ్చారు ఆయన కానీ ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వాసుదేవరెడ్డి అని అతన్ని ఆల్రెడీ ఏపీసీఐడి వాళ్ళు విచారిస్తున్నటువంటి సమయంలో అనేక అనుమానాలు అనేక రకాల అంశాలు బయటకు వచ్చాయి దాంట్లో ఒక అంశం ఏంటంటే జీవీఎల్ నరసింహారావు కూడా జీవీఎల్ కూడా ఈ ముడుపులు సంబంధించినటువంటి దాంట్లో ఎంతకంత ప్రమేయం ఉంది ఆ రోజున కేంద్ర ప్రభుత్వం సఖ్యత సఖ్యత కుదర్చడానికి కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత అండగా ఉండడానికి కానీ ఇతనే కొంత లైజనింగ్ చేసాం దానికి ప్రతిఫలంగా ఈ అవినీతిలో కొంత భాగస్వామ్యాన్ని ఆయనకి పంచారు అనేది వచ్చినటువంటి న్యూస్ సోషల్ మీడియాలో కానీ లేదా ఇతరత్ర మీడియా సమస్యలు కానీ వచ్చినటువంటి న్యూస్ దాని మీద సీరియస్ అయ్యి ఆయన వార్నింగ్ ఇచ్చారు మీడియాకి మీడియాకి వార్నింగ్ ఇస్తూ అమరావతికి సంబంధించిన పదిహేను వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడాడు సో ఇప్పుడు అసలు జీవీఎల్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు రోల్ రావాలి అసలు జీవీఎల్ ఎలక్షన్ ఇప్పుడే ఎన్డీఏ కూటమికి ఏర్పడేటప్పుడే డిస్టర్బ్ చేశారు అనేది ఆయన మీద ఉన్నట్టు ఆరోపణ అసలు కూటమి ఏర్పడకూడదు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అనేటువంటి ఆలోచన కలిగినటువంటి లీడర్లలో ఈ ఐదుగురు పేర్లు వినిపిస్తూ ఉంటాయి అసలు రఘురామకృష్ణరాజుకి నర్సాపురం ఎంపీ టికెట్ రావడం రాకపోవడం వెనక కూడా ఇదే టీం ఉందనేది కదా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుక అనుకూలంగా అనేటువంటి ముద్ర వీళ్ళ మీద ఉంది సార్ జీవీఎల్ నరసింహారావు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి వ్యవహారం అనుకూలంగా వ్యవహరించే ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్ల గురించి అది రుణం అంటూ ఆయన సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతున్న నేపథ్యంలో అలాగే మా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో జీవీఎల్ నరసింహారావు గారి పాత్ర కూడా ఉంది అంటూ కొన్ని ఆరోపణలు ఆయన మీద వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మనం గమనిస్తే కనుక ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో కూటమి ఏర్పడి దగ్గర దగ్గర నుంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లు ఎవరైతే ఉన్నారో బీజేపీలో వాళ్ళ మీద అప్పవదు ఉందో వాళ్ళందరూ కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు ఎక్కడ కూడా తెర మీదకి రావట్లేదు కానీ సడన్ గా ఇప్పుడు వచ్చారు అని అంటే దాని అర్థం ఏంటి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏమన్నా జీవీఎల్ వెళ్ళేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే ఆయన టెన్యూర్ కూడా అయిపోతుంది రాజ్యసభ సంబంధించిన టెన్యూర్ కూడా అయిపోయేటువంటి అవకాశం ఉంది సో ఫర్దర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటిది కూడా వినిపిస్తుంది ఎందుకంటే ఆయన టార్గెట్ విశాఖ నుంచి పోటీ చేయాలని విశాఖ నుంచి పోటీ చేయాలంటే కనుక కూటమి ఉంటే కనుక ఆయనకు అవకాశం రాదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బలమైనటువంటి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు సో బీజేపీ నుంచి వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు ఒకవేళ బీజేపీ ఇచ్చినా కానీ అది పురం ఎవరో ఒకరికి ఇస్తారు తప్పితే జీవీఎల్ అయితే ఇచ్చే అవకాశం లేదు సో ఎన్ని కోణాల నుంచి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి జివీఎల్ నరసింహరా ప్రయత్నం చేస్తున్నారా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇప్పటికే మంత్రాలు ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమి కాదని ఇండియా కూటమి వైపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు జివీఎల్ నరసింహరా కూడా ఎంటర్ అయ్యాడు అంటే ఢిల్లీ స్థాయిలో జివీఎల్ కూడా కాంగ్రెస్ పార్టీతోటి ఇండియా తోటి ఏమైనా మంత్రాలు జగన్మోహన్ రెడ్డి తరఫు నుంచి నడుపుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంలో వినిపిస్తున్నటువంటి మాటలు సో మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడా భవిష్యత్తులో అనేది కూడా ఇప్పుడు కొంత చర్చనీ అయింది సో మొత్తం మీద ఏంటంటే ఈయన హఠాత్తుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడంతో ఆయన ఒక మళ్ళీ మరొకసారి వివాదాస్పదమైనటువంటి లీడర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవ్వట్గా బీజేపీలో ఉన్నట్టు లీడరు అనేటువంటిది వాదన ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ